श्रीमते रामानुजाय नमः। श्री वेंकट गुरुभ्यो नमः। श्री श्रीनिवास श्री कृष्णदास श्री विष्णुदास गुरुभ्यो नमः। प्रिय भाष्यकार समाज सभ्युलारा भगवत बंधुलारा गंगा संभव कारणांघ्रिकमलं गंगेय मोक्षप्रदं गंगेयं वदभूषितामलतनुं गंगाधराराधिनं गंगेयोदर जन्मकारण सरोजानी जान्वीतनाभिस्थलं जायार्धत्तदसागमापहरणं वंदे यशोदासुतं। बब्रुवाहन రెండవ భాగము. బభ్రువాహనునిపై మండిపడినటువంటి అర్జునుని మరల బ్రతిమాలుటకు ఉలూచి చిత్రాంగదలు కూడా ప్రయత్నించి భంగపడగా యుద్ధము అనివార్యమైనది. యుద్ధరంగమున నిలిచి బభ్రువాహనుడు ప్రద్యుమునితో అంటూ ఉండేటటువంటి సందర్భములో ఈ కీర్తన ఎవడో రాధగు కయ్యంబు నకెవడో. ముఖారి రాగము ఆ యుద్ధరంగమున నిలిచినటువంటి బభ్రువాహనుడు అంటూ ఉన్నాడు. ఎవడో రాధగు కయ్యంబు నకెవడో దివిజులు మెచ్చగ భువిచలు లడరగ బరవ మనచ్చుడు బాహుబలాడ్జుండెవడో. నిన్నటి దినమున నన్ను దూరి తగదన్న క్రీడినుడులన్నయు తప్పక విన్నవారిలో కన్నవారిలో మన్నీలులలో మహాశక్తిపరుడెవడో. బభ్రువాహనుడు ధనుర్బాణములు ధనర్లు ఉరచ్చదంబులు దాల్చి రథంబననున్నాను గనుక వెంకటాఖ్యుని బ్రోచు రమేశుని కృపదొలంగిన వాడెవడో. ఆ ప్రకారంగా కేక వేయగా ఆ శ్రీకృష్ణుని యొక్క పెద్ద కుమారుడైనటువంటి ప్రద్యుమ్నుడు అతన్ని ఎదుర్కొంటూ అంటూ ఉన్నాడు. నెల్లు నెల్లు మా బభ్రువాహన సురట రాగము ఆదితాళము. నెల్లు నెల్లు మా బభ్రువాహన కలలో నను సల్వుని మూర్చలగా చేసి జయం వందినావు గద కిరీటిసూనుండవైనందులకిటు పరాక్రమము ప్రకటించునావు బలి. నిలు నిలు మా బభ్రువాహన నిరుపమ కృప వెంకటాఖ్యునకు వరములిచ్చు హరిపుత్రుండను సూరవరులలో నేను కండనని పూరనర్పగ వచ్చనాడనను గని నిలు నిలు బభ్రువాహన. ఆ ప్రకారంగా వారిద్దరూ తలపడ్డారు. ఆ క్రమముగా అందరి యోధులని కూడా ఆ బభ్రువాహనుడు పడగొడుతూ ముందుకు వెళుతూ ఉన్నాడు. తరువాత ఆ కర్ణుని కుమారుడైనటువంటి వృషకేతనుడు బభ్రువాహన్ని ఎదుర్కొన్నాడట అంటూ ఉన్నాడు బభ్రువాహనుడు. నాదనామక్రియ ఏలరారాధేయజ రతివేయదిచ్యుతి వేలరారాధేయజ ఆలమున నామ్రోల నిల్వగ జాలుడాలయ కాలుడైనను ఆలమున నామ్రోల నిల్వగ జాలుడాలలు కాలుడైనను మునుదివను మునుదివమునకు జనిన జనకున గనుగున దివక క్షణము నిలిచిన మును దివమునకు జనన జనకుని గనుగుని దవక క్షణము నిలిచిన నీ కేలరారాధేయజ పంతమున నీ వంత పొందిన కుంతి మనమున చింతగలుగును పంతమున నీ వంత పొందిన కుంతి మనమున చింతగలుగును గాసి దొలగంజేసి వెంకట దాసునేలిన శ్రీరమాధిపసుకుని భజింపక భండనంబు నీ కేలరారాధేయజ. ఆ ప్రకారంగా ఆ వృషకేతన్ను కూడా పడగొట్టినటువంటి వాడై ఏకాయకిని ఆ అర్జునునితో యుద్ధానికి తలపడుతూ ఉన్నాడు బభ్రువాహనుడు. అలా అర్జునుని మీదకు పోతూ సర్వేశ్వరుడైనటువంటి ఆ శ్రీకృష్ణస్వామిని స్తోత్రం చేస్తూ ఉన్నాడట. ఎందువలన అంటే తన యందు ఏ విధమైనటువంటి అధర్మము లేదు. తండ్రిని గౌరవించబోయినప్పటికీ
ఆ గౌరవాన్ని దక్కించుకొనలేక నిష్కారణంగా తన పైకి యుద్ధానికి వచ్చాడు గనక అర్జునుడు ఆ స్వామిని స్తుతించుతూ ఉన్నాడట. నందనందనముకుంద చక్రధర నందనందనముకుంద కంభోజరాగము త్రిస్రజాతి నందనందనముకుంద చక్రధర నందనందనముకుంద ఇందిరా సుందరి మందిరానంతము చుకుందరడ్వరద గోవిందయని నిన్ను మది అందుకొని ఆడు వారందరూ సుఖములుగై కొందురని వీణులకు విందుగా విందునో నందనందనముకుంద చక్రధర నందనందనముకుంద నారద సురాపగా పారద సరస్సమయ నీరద నిలింపగజ భూధర హిమాంసు ఘన సారమ హిమ భూధర పటీర నభకీర్తి విస్తార భూభార హర నందనందనముకుంద నారద సురాపగా పారద సరస్సమయ నీరద నిలింపగజ భూధర హిమాంసు ఘన సార హిమ భూధర పటీర నభకీర్తి విస్తార భూభార హర నందనందనముకుంద చక్రధర నందనందనముకుంద పావనాకార సుఖ జీవనాగార బృందావనాలయాశ్రితోజ్జీవన వెంకటాఖ్యావన చిత్రధర దేవనన్ బ్రోవుమ నందనందనముకుంద. ఆ ప్రకారంగా అర్జునునితో తలపడి ఆ అర్జునుని యొక్క శిరస్సును ఛేదించాడు. తరువాత ఆ వార్త విని మహాదుఃఖమును చెందినటువంటిదై చిత్రాంగద కుమారుని ఉద్దేశించి అంటూ ఉన్నదట. ఎంత వాడవురా కుమారక నీవెంత వాడవురా కుమారక కేదారగౌళ మిశ్రజాతి ఎంత వాడవురా కుమారక నీవెంత వాడవురా కుమారక హంతపై సజ్జనులు విని దూషింతురని సిగ్గేది జనకుని గొంతుగోసి వలంతినని మది సంతసముగై కొండి ఒకటా ఎంత వాడవురా కుమారక మునుపు పరశుధరుండు జనకుని పనుపుకొని తల్లిని వధించెను కనుక మీరిద్దరు యశోధనులనబడుదురు లోకమునందు ఎంత వాడవురా కుమారక మనసి వెంకటదాసునేలిన వనజనాభుని సుఖుని సమ్ముఖమునకు బోయదా తడబు సేయక నను వధింపుము పుణ్యబొబ్బును ఎంత వాడవురా కుమారక మనసి వెంకటదాసునేలిన వనజనాభుని సుఖుని సమ్ముఖమునకు బోయదా తడబు సేయక నను వధింపుము పుణ్యబొబ్బును ఎంత వాడవురా కుమారక. ఆ ప్రకారంగా ఆమె దుఃఖపడుతూ ఉన్నది. ఇక హస్తినలో ఆ ఒక పేడ కల పొందినటువంటి కుంతి ఆ స్వామిని ప్రార్థించి, స్వామి అర్జునుడు ఎక్కడున్నాడు, ఏమైపోయాడు, చాలా భయంకరమైనటువంటి కల వచ్చినది కనుక నా కుమారులను నిరంతరము కంటికి రెప్పలాగా కాపాడేటటువంటి భారము నీదే కనుక అతని యొక్క జాడ విచారించవలసినది అని చెబుతూ కుంతి అంటూ ఉన్నదట. కలగంటి నయ్యా ఈరేయి ఒక్క చెడు కలగంటి నయ్యా కేదారగౌళ చతురస్రజాతి కలగంటి నయ్యా ఈరేయి నేనొక్క చెడు కలగంటి నయ్యా జలజనయన కళవళ మభ్యను వెలవెల మారిన మోము నిలవజాలనే నిమేషమేనియో కలగంటి నయ్యా నరుడెర్రని పూసరులు దాల్చి నిజ శరీరమున గోమయం బలదుకొని కరవాహనమెక్కి నూనె ద్రాబుచు కాలుని దిశగేగిన చందంబుననే కలగంటి నయ్యా పరిపంధుల బడగూలిచి ఘోర సంగరమున విజయము కలిగించి నిరంతరము నాదు కొమరులగాచి తక్కరిని నేడి దైన్యముడిగింపు సరసిజాక్ష వెంకటాక్ష వరద కలగంటి నయ్యా ఈరేయు ఒక్క కలగంటి నయ్యా. ఆ ప్రకారంగా ఆమె చేత ప్రేరేపింపబడి స్వామి ఆ మణిపురానికి బయలుదేరాడు. ఈలోపు ఆ ఉలూచి అర్జునుని యొక్క ప్రమాదమును తప్పించుదామని ఆయన సజీవుణ్ణి చేయవలను అనేటటువంటి ఉద్దేశం చేత పొండరీకుడనేటటువంటి తన యొక్క భటుణ్ణి పిలిచి తన తండ్రి దగ్గర పాతాళమునందు నాగుల దగ్గర ఆ
జీవమణిలో మణి ఉన్నది గనుక దాన్ని తీసుకురావాల్సిందిగా ఆమె పంపగా ఆ పుండరీకుడు పోయి విషయమంతా చెప్పి జీవమణి తీసుకొని వెనుకకు తిరిగేటప్పటికీ వరుగులన్నీ కూడా చేరి ఆ వరగరాజుని ఉలూచి యొక్క తండ్రిని ఈ ప్రకారంగా వారించుతూ ఉన్నారట. వందనంబులయ్యా ఓ దందశోకరాజనీకు వందనంబులయ్యా. ముఖారి రాగము ఆదితాళము. వందనంబులయ్యా ఓ దందశోకరాజనీకు వందనంబులయ్యా. మందబుద్ధులైన మనుజ బృందములకు జీవమణులు మందబుద్ధులైన మనుజ బృందములకు జీవమణులు అందనీయవలదు ముందా పదలుగా గలవు వేల వందనంబులయ్యా. బుద్ధిలేని మానవుల బద్ధములకు పుట్టినెల్లి శుద్ధరత్నమిచ్చినను సిద్ధి పొందలేరు వారు. వందనంబులయ్యో ఓ దందశోకరాజనీకు. బిడ్డగా పదవచ్చునని దొడ్డ రత్నమిచ్చితేని దుడ్డగా పదవచ్చునని దొడ్డ రత్నమిచ్చితేని దుడ్డుగా రళమమ్మును లడ్డగించి సంపెదరు. ముందు మందు లేక ముందు జోగులంది మమ్మూరూరి వీధులను దాడించి తెచ్చి మందసమల నుంచెదరు. వందనంబులయ్య ఓ దందశోకరాజనీకు వందనంబులయ్యా. కరుణమవ్వ వెంకటాక్షు నరసి ప్రోసు నట్టి లక్ష్మీవరుడు వేగిన మనవచ్చు నరుని ప్రాణములు ఇయ్యగలడు. కరుణమవ్వ వెంకటాక్షు నరసి ప్రోసు నట్టి లక్ష్మీవరుడు వేగిన మనవచ్చు నరుని ప్రాణములు ఇయ్యగలడు. వందనంబులయ్య పదందశోకరాజనీకు వందనంబులయ్యా. ఆ ప్రకారంగా అడ్డగించగా ఆ నిష్ప్రయోజకుడై పుండరీకుడు తిరిగి వచ్చాడు. బభ్రువాహనుడు వెళ్ళి కూడా ఆ మణిని సాధించి తెచ్చాడు. కానీ ఇక్కడ అర్జునుని యొక్క శిరస్సు లేదు. శ్రీకృష్ణస్వామి వచ్చి ఆ శిరస్సును తెప్పించి అర్జునుని యొక్క శరీరమునకు సంధించి అర్జునుణ్ణి మిగిలినటువంటి నశించిపోయినటువంటి పరివారమున అందరినీ కూడా పునర్జీవితులను చేయగా వారందరూ కూడా ప్రాణములు లేచి వచ్చినటువంటి వారై ఆ స్వామికి నమస్కరించారట. తండ్రి యొక్క మరణమునకు తండ్రిని సంహరించాను అని బాధపడుతూ ఉండేటటువంటి బభ్రువాహనుడు తాను అగ్నిలో ప్రవేశించబోతే భీమసేనుడు హరించుతూ ఉన్నాడట. అరే నాయనా, గురువులను తాతలను తండ్రులను అనేక మంది బంధువులను చంపినటువంటి మాకు ఈ జగదీశ్వరుని యొక్క కరుణ చేత ఏ పాపము అంటలేదు. అగ్నిలో పడినంత మాత్రం చేత సరిపోతుందా? ఆ స్వామి పాదములను ఆశ్రయించవలసింది అని ఉపదేశించుతూ భీముడు అంటూ ఉన్నాడు. బేయాగ్రాగము ఆదితాళము. వినుబభ్రువాహన వివరింతు సుగుణావనా. వినుబభ్రువాహన వివరింతు సుగుణావనా. జనకుని శాసనము వహించి చేసిన పనిలో లేదు నీకు దోషము. జనకుండును జీవించు నీవు దుర్జనుడమైన జలజనాభుడేలడాయును. వినుబభ్రువాహన వివరింతు సుగుణావనా. గురువులను దాతల బంధుకుల సహోదరుల జన్యరంగంబును వధించి పరయమైతి మించక పాపంబి. సరసి చాక్షుని దయవలన మనసు వెంకటాక్షుడేల గల ఈవన జాక్షుని నామము స్మరణ చేత ఏ కలిలో గల జనులు పాపవర్ధనులు సల్లో సర్వజీ స్వల్ప జీవనులు సారయవ్వనులు నామచింతనులు ముక్తిచను దురితని పేర్కొను సౌఖ్యమబ్బును నిరఘుడవై మనము ఘనం విధి వినుబభ్రువాహన వివరింతో సుగుణావన వినుబభ్రువాహన. ఆ ప్రకారంగా భీముని చేత వారింపబడి శ్రీకృష్ణస్వామి యొక్క అనుగ్రహము చేత అందరూ సజీవులై లేచిరాగా తన యొక్క పట్టణమునకు తీసుకొని పోయి వారందరినీ కూడా తగినటువంటి రీతిలో పూజించి కొలది కాలం అక్కడ అట్టిపెట్టి సుభిక్షముగా ఉన్నారు సుమా. ఇది బభ్రువాహనుని యొక్క చరిత్ర. తరువాత మంగళము రుక్మిణీవర మంగళమానంద నిలయ మధుసూదన సన్మంగళము దేవకీసుత మంగళమిది నీకు భక్త మందార హరి. సర్వం శ్రీరామార్పణం. మంగళము మంగళము మాధ
మాధవు నగో మంగళము మంగళము మాధవు నగో ఇంగితములుడేచ్చు పాండురంగ నదు నగో ఇంగితములుడేచ్చు పాండురంగ నదు నగో కళ్యాణమా కళ్యాణమా హల్య పోషణగో కళ్యాణమో కళ్యాణమో హల్య పోషణగో కళ్యాణత్మకుడైన శ్రీ కౌసల్యా పుత్రునగో వరదునకు పూడివాడపుర నివాసునకు వరదునకు పూడివాడపుర నివాసునకు ధరణిల శ్రీ మవ్వ వెంకటదాస పోషణకు మంగళము మంగళము మాధవునకు స్వస్తి.